హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడిప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి చూద్దాం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ కిసాన్ యోజన అనేది దేశంలో 5 కోట్ల మందికి వస్తుంది. ఈ యోజనకి సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలో వేస్తారు, కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇలాంటివి జరగలేదు. ఒకవేళ జరిగితే చాలా రికార్డు సృష్టిస్తుంది ఇది. దీనికోసం ప్రధానమంత్రి ఒక నియమాన్ని అమలు చేస్తారు. దీనివల్ల మీ అకౌంట్లో డబ్బులు వస్తాయని చెప్పారు. దీనికోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అమలు చేశారు. దీనివల్ల ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు వచ్చేలాగా చేశారు. ఈ మనీ అనేవి 3 విడతలుగా ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 2,000 రూపాయలు డైరెక్ట్గా వేస్తామని చెప్పారు. ఈ విధంగా 3 సార్లు వేస్తామని హామీ ఇచ్చారు. దీని గురించి అన్ని డీటెయిల్స్ అన్నీ తయారు చేశారు కూడా. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఖాతాలో డైరెక్ట్గా 10,000 రూపాయలు వేస్తామని హామీని ఇచ్చారు. ఈ స్కీమ్లో కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతులకు ఇవ్వాలని హామీ ఇచ్చారు. ఈ మనీ అనేవి బెంగళూరు నుంచి వస్తాయని చెప్పారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఈ స్కీమ్ని జారీ చేయడం జరగదని చెప్పారు. దీనికోసం ప్రతి ఒక్క రైతు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికోసం మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఈ ఆధార్ కార్డుని మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతాకి కేవైసీ కూడా తప్పనిసరి చేయాలి. దీనివల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఈ యోజనని పొందొచ్చు. ఈ స్కీమ్ని సుమారుగా 8.4 కోట్ల మందికి వర్తిస్తుందని అంటున్నారు. ఆల్రెడీ 5 కోట్ల మందికి ఈ యోజన రావడం జరిగింది. ఇంకా 3 కోట్ల మందికి ఈ యోజన ఇంకా రాలేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.